మాస్టివ్ న్యూస్ కి స్వాగతం. వాయిదా పడి ప్రస్తుతం ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంలో అధికారులు అందజేసిన ఓటర్ లిస్టు ప్రకారం ప్రచారం ప్రారంభించాక వాటిని మార్చాలంటూ అధికార పార్టీ నాయకులు అధికారులు కోరడం సరైంది కాదని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇలాంటి సంఘటనే అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి జయరాం వాగ్వాదానికి దిగారు. ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు పూర్తయ్యాక అధికారులు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటర్ జాబితాలు అందజేశారు. ఈ నేపథ్యంలో గోరంట్ల 3వ ఎంపీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున మేకల జయరాం నామినేషన్ వేశారు. అయితే అధికారులు ఇచ్చిన ఓటర్ జాబితా ప్రకారం పట్టణంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. అధికారులు ఇచ్చిన జాబితాలో దాదాపు 1000 మందికి పైగా 3వ వార్డుకు చెందిన ఓటర్లు లేరని, చాలా మంది నష్టపోతారని, కాబట్టి పాత ఓటర్ లిస్టు ప్రకారమే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలంటూ మండల వైసీపీ నాయకులు నాగీ నాయక్, మేదర శంకర్, జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్, ఎంపీటీసీ అభ్యర్థి శేఖర్ తదితరులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న మండల టీడీపీ కన్వీనర్ సోమశేఖర్, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి జయరాం, టీడీపీ పట్టణ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డి, కొత్తపల్లి నరసింహులు, గిరిధర్ గౌడ్, అజంతుల్లా తదితరులు ఎంపీడీఓ కార్యాలయం చేరుకుని అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అంజనప్ప మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రకటించిన ఓటర్ జాబితా గ్రామ సభలో ఉంచామని, అభ్యంతరాలు ఉంటే ఆనాడే కలపాలి కానీ ప్రస్తుతం అలా చేయడం కుదరదని, ప్రస్తుతం ప్రకటించిన జాబితా ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఒక నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. దాని ప్రకారం జరిగిందే దానికి అడిషన్స్ కొన్ని వచ్చినాయి. ఆల్రెడీ ఓటు వేసిన వాళ్ళ లిస్టు చౌడేశ్వర్ కాలనీ ఫస్ట్ వార్డు అవంతా యాడ్ అయినాయి దీంట్లోకి. అవి సంబంధం లేదు, మై మిస్టేక్ జరిగింది, మీరు కరెక్షన్ చేసి పాత లిస్ట్ ప్రకారం మార్కెట్ కాపీ ప్రకారం చేసి మాట ఇస్తున్నారు. అది కాదు, కొత్త లిస్ట్ ఇప్పుడు ఆడు ఓల్డ్ మార్కెట్ కాపీ ప్రకారమే చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వార్డు అంతా ఆల్రెడీ అయిపోయింది, ఆ లిస్ట్ అంతా దీంట్లో ఉంది, మళ్ళా వాళ్ళు ఎందుకు ఓటేస్తారు? ఇటువంటి చెప్పేది ఇంతకు ముందు వాళ్ళు ఏం కావాలో అది వేసేసుకుని మాకు ఇష్యూ చేసింటే ఓటర్ లిస్ట్ దాని ప్రకారం ఏం కావాలి, ఏది కావాలో అది వేసుకుని, ఏది కావాలో ఏది ఎగిరిపోతారు. మా సర్పంచ్ నువ్వు కన్వీనర్ కాదన్నావు. ఓల్డ్ మార్కెట్ అంటే జెడ్పీటీసీ ఎలక్షన్ లో మార్కెట్ కాపీస్ ఉన్నాయి, ఆ ప్రకారము అదే పెట్టి న్యూ యాడింగ్స్ ఏమన్నా ఉంటే పెట్టేస్తే సరిపోతుంది. అంతేగాని మాకు ఇదే కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు 10 ఓట్లు ఉన్నాయి, మొన్న వేసినారు, ఇప్పుడు 2వసారి ఉన్నటువంటి వీళ్ళు మసీద్ సర్కిల్ లో ఉన్నటువంటి ఓట్లు లేవు, చూసుకోవాలి.
అనేది లేదు. కొత్తగా మొన్న జంబ్లింగ్ అయ్యిండే ఒక వార్డు ఐదో వార్డు ఎనిమిదో వార్డు ఎనిమిదో వార్డు పన్నెండో వార్డు జరిగిండే కరెక్షన్ చేసుకుని ఓట్ ఊతులు తెచ్చుకోలేదు. మనం అనేది మీతో కానీ ఏం చేస్తున్నారు ఎలక్షన్ బిఫోర్ వీళ్ళంతా రెడీ చేస్తాం మాకు ఇవ్వాలి కదా ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు వాళ్ళు ఇష్యూ వాళ్ళు వచ్చేసి అబ్జెక్షన్ చేస్తేనే మీరు ఇచ్చేస్తున్నారు కానీ లేకపోతే ఏం లేదు కదా అది మీరే మీరే దాన్ని పొరపాటు చెప్పింటే మేము ఓకే. ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత మీరు రెడీ చేస్తారు. ఇప్పుడు చెప్పండి ఎవరో చూసుకోలేదు వాళ్ళ సార్ చెప్తారే తెలుస్తుంది. ఇప్పుడు మామూలు మేము గ్రామ పంచాయతీలు కూడా పబ్లికేషన్ చేసినాం ఇది అబ్జెక్షన్స్ అప్పుడు రైట్ చేయాలి పొరపాటు జరిగింది దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సిందే అంటే ఇప్పుడు అన్నోలు రాజకీయం లేదు మహారాష్ట్ర రాజకీయం లేదు ఎన్నికలు జరగచ్చు ఇది అప్పుడు ఈ డిప్యూటీ సీఎం కాబట్టి ఆ లిస్ట్ ప్రకారమే పెట్టింది అంతే ఆ లిస్ట్ ప్రకారం ఇష్యూ చేసినాడు ఓటర్ లిస్ట్ ఎంత సరం అది ఇది ఓటర్ ఓట్ లిస్ట్ వచ్చి ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు చూసుకోమన్నా ఓపెన్ అదే చెప్పు సార్ ఏం లేదు సార్ మాకు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముందు ముందు ఓటర్ లిస్ట్ మాకు తీసు సార్ మాకు ఆఫీస్ లో